రాజుగారు, కొబ్బరి అటుకుల పొంగల్ చేయబోతున్నాం ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో. అవునండి. సో మరి ఇంతకీ కొబ్బరి అటుకుల కాంబినేషన్ లో పొంగల్ అంటే ఇది స్వీటా హాటా? ఇక్కడ స్వీటా చేసుకుంటున్నాం అండి. స్వీట్ చేస్తున్నాం. ఓకే, ఎలా ఉంటుంది రాజుగారు రెండిటి కాంబినేషన్? రెండు కూడా కమకమగానే ఉంటాయి కదా కాస్త? Yes అండి. అంటే కొంచెం మనకు ఆ కొబ్బరి పాలు ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, సో ఆ కొబ్బరి పాల ఫ్లేవర్ లో పొంగల్ చాలా బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. కొబ్బరి అటుకుల పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి అటుకుల పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. రాజుగారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ఇక్కడ మీరు ముందుగా డ్రై ఫ్రూట్ చేస్తున్నారు కాబట్టి ముందు డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఓకే. నెయ్యి వేసుకుంటారా? అవునండి. సో పొంగల్ లో కొంచెం నెయ్యి కూడా కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. బాగుంటుంది, అవును. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పెసరపప్పు ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే ఓకే. సో అటుకులు మనకు మెత్తగానే తొందరగానే నానిపోతాయి కాబట్టి, సో పప్పు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇది ముందుగానే ఉడికించి పెట్టేసుకుంటే మనకు ప్రాసెస్ కొంచెం తొందరగా అవుతుంది. ఓకే. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్, జస్ట్ కొంచెం వేయించేసుకుని పక్కన తీసి పెట్టేసుకోవడమే కదా? అంతే. సో చివరిలో మళ్ళీ యాడ్ చేసుకుంటాను కదా. సో ఇక్కడ కొబ్బరి పాలు మనం మార్కెట్ లో దొరుకుతుంది. అవును. సో అది తెచ్చుకోవచ్చు, లేదంటే ఇంట్లో మనకి కొబ్బరి ఉన్న కానీ మిక్సీ పట్టేసుకుని కొద్దిగా వాటర్ వేసేసి మనం ఉడకట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. అవును. సో కన్వీనియంట్ బట్టి ఎలా వీలైతే అలా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ బేస్ కోసం మీరు పెసరపప్పు అనేది వాడుతున్నారు అన్నమాట? అవునండి. కొబ్బరి పాలు రాజు, కొబ్బరి పాలు అలా కొద్దిగా వాటర్ కూడా ఇస్తారా? కొంచెం మనకు మరగాలి. మరగాలి ఓకే. సో ఇక్కడ కొబ్బరి పాలు అనేది డైరెక్ట్ గా మీరు ఇందాక మనం వేయించేసుకున్న నెయ్యిలో వేసేసారు. సో కలిసిపోతుంది. కలిసిపోతుంది ఇమిడియట్. ఓకే రాజుగారు, ఇది కొంచెం మరగాలి కదా, అలా చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చర్మంపై పులిపిర్లు రాలిపోవాలంటే తరచూ వెల్లుల్లి రెబ్బలతో పులిపిర్ల పైన రుద్దుకుంటూ ఉండాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే పులిపిర్లు రాలిపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకే, సో మరుగుతుంది కదా రాజుగారు, సరిపోతుందా? సరిపోతుందండి. సో దీంట్లో షుగర్ సరిపడా, పంచదార కావాలనుకుంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పెసరపప్పు కాంబినేషన్ లో మనకి బెల్లం కూడా టేస్టీగానే ఉంటుంది, బాగుంటుంది. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఆ కొబ్బరి పాలు అసలు నెయ్యిని పీల్చుకోవట్లేదు, చాలా వరకు కూడా అది డివైడ్ అయిపోతుంది. సో అంటే మనం ఇది పెసరపప్పు వేసిన తర్వాత దాంట్లో మనకి మిక్స్ అయిపోతుంది. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కొంచెం కచ్చపచ్చగా చేసుకున్నారు కదా, కొంచెం లైట్ గా పలుపు తగిలితే మనకు బాగుంటుంది. పప్పు పప్పు అనేది మనం తినే, మరీ ముద్దగా అయిపోయినా మనకు అది తెలియదు తినేటప్పుడు. అలాగే అటుకులు అండి డైరెక్ట్ గా వేసేస్తున్నాం. ఓ, సో ఇంకా దీన్ని ఏం అటుకుల్ని మనం వేయించడం కానీ నానబెట్టడం కానీ ఏమి అక్కర్లేదు. బాగుంది రాజుగారు, కొంచెం డిఫరెంట్ గా ఉంది. మనకు జనరల్ గా చక్కెర పొంగలి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా స్వీట్ లో, కానీ అటుకుల కాంబినేషన్ అండ్ అట్టు కొబ్బరి పాలు యూజ్ చేసి చేయటం అనేది కొంచెం వెరైటీగా బాగుంది. సో ఇలాంటివి చేసుకుంటే మనం నైవేద్యాలు కూడా పెట్టేసుకోవచ్చు, మంచి స్వీట్ ఐటమ్ అండ్ దట్టు త్వరగా అయిపోతుంది కాబట్టి. సో ఇది కొంచెం మనకి దగ్గరికి వస్తే రెడీ అయిపోతుంది. సో దెన్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే రాజుగారు, అది అలా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది, ఆలోపు ఒక కార్వింగ్ చూపిస్తారా మాకోసం? తప్పకుండా అండి.
సో ఇది కొంచెం సిమ్లో పెట్టేసేద్దాం. yes సో క్యారెట్ తో చేస్తున్నాను. శంకు షేప్ లో చేస్తున్నాను. శంకు ఓకే కాబట్టి కొంచెం కోన్ షేప్ ఉండే చూసి తీసుకుంటాం మనకు బాగుంటుంది. బాగుస్తుంది. అది కూడా పైన కొంచెం బాగా బ్రాడ్ గా ఉండేలాగా. yes కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంటుంది కదా. జనరల్ గా చూడడానికి ఈ శంఖ అనేది చాలా వెరైటీ ఐ మీన్ కష్టంగా కనిపిస్తుంది కదా రాజు గారు ఆ షేప్ అంతా కూడా. yes ఇక్కడ నుంచి అయితే లైన్స్ పెట్టాము. సో ఇటువైపు నుంచి కూడా కొంచెం ట్రిమ్ చేస్తే మనకి ఆ స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. శంకు అయ్యేలా లేదు కానీ చక్రం ట్రై చేసుకుంటే బెటర్ ఏమో రాజు గారు. చక్రం ఇంకా చాలా కష్టం అండి. అవునా? అది ఇంకా చాలా కష్టం. నేను ఇంకా రౌండ్ కోసేసి ఎడ్జెస్ లో అలా కట్లు పెట్టేస్తే అయిపోద్ది చక్రం అనుకున్నా. సో దానిపైన కొంచెం డెలికేట్ గా కొంచెం డిజైన్స్ ఉంటాయి కదా ఫ్లవర్ షేప్ లో అది. అవన్నీ అక్కర్లేదు రాజు గారు. షేప్ వచ్చిందా చాలు అంటే బిగినర్స్ కి కొంచెం అలా చేసుకోవచ్చు. అవును. రౌండ్ షేప్ లో కట్ చేసుకుంటే మీకు కొంచెం షేప్ కూడా రావడానికి చాలా కష్టం అనుకుంటాను కదా. ఓకే. సో రెడీ రాజు గారు. వావ్. ఓకే. పొంగల్ కూడా అయిపోయినట్టుంది కదా రాజు. అయిపోయింది. సో ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్. సో స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసేసుకోవడం కదా. yes ప్లేటే చాలా డివోషనల్ గా కనిపిస్తుంది రాజు గారు. ఒక సైడ్ శంకు ఒక సైడ్ ఏమో మంచిగా ఇలా ప్రసాదం లాగా అలా కనిపిస్తుంది పొంగలి. ఓకే. సో రెడీ. వెరీ నైస్. సో కొబ్బరి అటుకుల పొంగలి రెడీ అండి. ఓకే. కొబ్బరి అటుకుల పొంగలి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కొబ్బరి అటుకుల పొంగలి తయారు చేసుకునే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొబ్బరి పాలు పోసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార యాలకుల పొడి ఉడికించిన పెసరపప్పు అటుకులు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి అటుకుల పొంగలి రెడీ.